केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानालनु वैफल्यालनु मुख्यमंत्री केसीआर एत्तुचूपुतुन्न कारणंतो एमएलसी कविता निराधारमैन आरोपणलु चेस्तुन्नारनि अन्नारु बोयिनपल्ली मंडल एंपीपी पर्लपल्ली वेणुगोपाल तेरास मंडल अध्यक्षुडु कत्तेरपक्क कोंडय्य हैदराबाद कविता इंटिपै बीजेपी कार्यकर्तल दाडिकि यत्निंचडं नीचमैन चर्य अनि अन्नारु बीजेपी प्रजा व्यतिरेक విధానాలపై తెరాస పోరాటాన్ని ఆపలేరని అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, నాయకులు కట్ల గోవర్ధన్, సంబల లక్ష్మీరాజం, ఐరెడ్డి మల్లారెడ్డి, నాగుల శ్రీనివాస్, జంగిటి సంజీవ్, నల్లగొండ అనిల్, పూర్ణం పాల్గొన్నారు. మరి వాళ్ళు పబ్బం కట్టుకోవడానికి కొరకు వారి యొక్క కేంద్రం యొక్క పెత్తనం చూపించడానికి కొరకు ప్రతి రాష్ట్రంలో వాళ్ళు వేలు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఎక్కడ ఏం సందు దొరకక మరి ఇక్కడ గౌరవనీయురాలైన కవితా మేడం గారి మీద అనవసరంగా వాళ్ళని వారి పేరును బయటకు లాగడం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకును మరి బీజేపీ పార్టీకి అక్కడ వైరుధ్యం నడుస్తుంది. అక్కడ జరిగిన ఏదో అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారి మీద కూడా అబద్ధం కేసు బనాయించి ఆ కేసులో కవిత మేడం గారి పేరుని ఇరికించి అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. మరి గ్లోబల్ ప్రచారం చేస్తే మనకు వాళ్లకు బీజేపీ లబ్ధి పొందడానికి కొరకు ప్రయత్నం చేస్తుంది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో, తర్వాత మొన్ననే నిన్న రీసెంట్ బీహార్లో, మరి అంతకుముందు గతంలో ఎలక్షన్ల కంటే ముందు మణిపూర్, గోవా, మేఘాలయ ప్రాంతాలలో మరి వేరే పార్టీలకు మెజార్టీ వచ్చినా కానీ మరి వీళ్ళు డబ్బు కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి ఈడీను సిబిఐ వీటిని గుప్పిట్లో పెట్టుకొని వాటితో దాడులు చేసి మా పార్టీకి రాకుంటే మేము దాడులు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మరి వారి దిక్కు తిప్పుకోని లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి ఒక మీరు ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘనకు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో రాజ్యాంగ ఉల్లంఘనకు పాటుపడుతుంది. మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐ కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ కానీ ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఇవి. మరి రాజ్యాంగానికి లోబడి చేసే సంస్థలను వారు బీజేపీ పార్టీకి అనుకూలంగా మలుచుకొని బీజేపీకి వారికి అనుబంధ సంస్థలుగా పనిచేయించుకుంటారు. మరి మేము కబర్దా మేము బీజేపీకి వార్నింగ్ ఇచ్చేది ఏంటంటే మీ ఈడీలకు, మీ సిబిఐలకు, మీ దేనికి మేము భయపడటం కానీ తెలంగాణ పోరాడి సాధించుకున్నాం. మరి అలాగే తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కూతురు కవిత మేడం గారిని ఇలా అనవసరంగా ఇరికించినైతే వాళ్ళు లబ్ధి పొందడానికి కొరకు మరి ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబ సభ్యులు అగౌరవపరిచి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి అనే యొక్క కుట్రలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మరి మేము గత 60 సంవత్సరాల నుంచి పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మేము అందుకంటే తెలంగాణ సాధించుకోక ముందు కూడా బ్రిటిష్ అప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన. నమస్కారం. నిన్న ఈ గౌరవనీయులైన ఎమ్మెల్సీ కవితక్క గారి ఇంటిపై బీజేపీ గుండాలు దాడిని బోయినపల్లి మండల శాఖ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. బీజేపీ తెలంగాణలో కావలసుకొని వెళ్ళి అల్లళ్ళు మతకల్లలు సృష్టించి ఏదో రకంగానైనా అధికారం రావాలనే అహంకారంతో సెంట్రల్లో మేమే ఉన్నామనే అహంకారంతో వారు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్టాంపు కావాల్చుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఆమె మీద బదనాం చేస్తే కేసీఆర్ గారు వీక్ అయ్యి వాళ్ళ మీద ఖండన కానీ వాళ్ళు చేసే తప్పులను వేలెత్తి చూపడం బంద్ చేస్తాడన్న ఉద్దేశం కొద్దీ వారు కావాల్చుకొని తెలంగాణ మీద ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. చేసేది మీరు తప్పు చేసుకుంటూ మళ్ళీ కావాల్సుకొని అన్ని ఆరోపణలు చేసుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వాటిని ఖండించినందుకు ఎమ్మెల్సీ ఇంటిపై దాడి చేయడం ఇది సమంజసం కాదు. అలాగే రాజాసింగ్ గారు కూడా కావాల్సుకొని ముస్లిం సోదరుల మీద తప్పుడుగా మాట్లాడి మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావున ముస్లిం సోదరులతో కొద్దిగా సమన్వయం పాటించి ఇలాంటి వ్యక్తులను మనం ఎలా దూరం పెట్టాలే, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వారికి తెలంగాణలో ఎలాంటి భవిష్యత్తు ఉండేది వారికి తగిన ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి అందరు కొద్దిగా సమన్వయం పాటించి ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడికి రాకుండా ఉండి వారి చేసే ప్రతి పనిని గమనించి ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.